అది రాత్రి సమయం. తుషార్ చైర్కి కట్టేసుంటాడు. తన ముందున్న కెమెరాలో వ్లాగ్ రికార్డ్ అవుతూ ఉంటుంది. తుషార్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. నన్ను క్షమించు, ఇందులో నా తప్పేమి లేదు. తప్పంతా సుశీల్దే, ఇదంతా తన ఐడియానే. నన్ను వదిలే ప్లీజ్. అప్పుడే కెమెరా ముందు ఒక రాక్షసుడిలా కనిపించే వ్యక్తి నిలబడుంటాడు. అతనిలా అంటాడు, చూశారా మిత్రులారా, తుషార్ ఏ విధంగా తల్లడిల్లిపోతున్నాడో. నేను ఈ వ్లాగ్ ద్వారా అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఇదే జీవితం అంటే. కాస్త సంతోషం ఉంటే కాస్త బాధ ఉంటుంది. ఇవాళ నేను ఈ తుషార్ సంతోషము బాధ రెండిటికి ఎండ్ చెప్పబోతున్నాను. ఆ రాక్షసుడు ఇంకెవరో కాదు, పరాగ్. పరాగ్ తన చేతిలో కత్తి తీసుకుంటాడు. తుషార్ వెనక్కి వెళ్తాడు. తను కెమెరా ముందు ఇలా అంటాడు, గాయ్స్, ఒకవేళ మీకు బ్లాగ్ నచ్చిందంటే మీరు లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. సరే, ఇప్పుడు ఇతన్ని అంతం చేసేద్దాం. వద్దు 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 పరాగ్, వద్దు. పరాగ్ తుషార్ పీకా కోసేస్తాడు. ఈ కథ పగకు సంబంధించింది. అంతగా పరాగ్కి ఏం జరిగింది? తను నెమ్మది నెమ్మదిగా తన పాత స్నేహితులను ఎందుకు చంపుతున్నాడు? రండి తెలుసుకుందాం. 2 వారాల క్రితం పరాగ్, తుషార్, సుశీల, అదితి వీళ్ళు 4 మంచి స్నేహితులు. వాళ్ళందరూ కూడా జాబ్లోనే కలుస్తారు. పరాగ్ చాలా బాగా పనిచేస్తుంటాడు, కానీ తను ఇంకేదో చేయాలనుకుంటాడు. నువ్వు ఈ మధ్య ఆఫీస్కి లేటుగా వస్తున్నావు, త్వరగా వెళ్ళిపోతున్నావు, ఏంటి విషయం పరాగ్? నాకైతే ఈ జాబ్ చేయడం అసలు ఇష్టం లేదు. నేను వ్లాగ్స్ చేయాలనుకుంటున్నాను. వ్లాగ్స్ చేస్తే సంపాదించగలవని నువ్వు అనుకుంటున్నావా? దాని సంగతి అయితే నాకు తెలియదు, కానీ నేను లాగింగ్లో కెరీర్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటాను. లాగింగ్ వంకతో నేను కొండల మీదకి వెళ్ళొచ్చు, చాలా సరదాగా ఉంటుంది. ఈ సక్కుతోనే నేను లైఫ్లో ఏం చేయొచ్చు అంటే నాకు నిజంగా ఇష్టమైన పనులని. ఎప్పుడు వీకెండ్ వచ్చినా పరాగ్ వ్లాగింగ్ చేస్తూ ఉంటాడు. పరాగ్ తన ఫోన్ తీసి వ్లాగింగ్ చేయటం మొదలు పెడతాడు. నెమ్మది నెమ్మదిగా తన వ్లాగ్స్ కి వ్యూస్ రావడం మొదలవుతాయి. తన ఛానల్ మానిటైజ్ అవుతుంది. తన ఈ వ్లాగింగ్ హాబీగా ఉండేది, కానీ ఇప్పుడది ఫుల్ టైం డబ్బులు సంపాదించిస్తుంది. ఒకరోజు పరాగ్ ఆఫీస్కి వస్తాడు. అదితి తనతో ఇలా అంటుంది, పరాగ్, రేపటికి నాకు మొత్తం ఫైల్ రెండర్ చేసివ్వాలి, దాన్ని నేను క్లయింట్స్కి ప్రెజెంట్ చేయాలి. అరే ఇవన్నీ వదిలి నా మాట విను. ఇవాళ రాత్రికి నేను ఫుట్నాపూర్ వెళ్తున్నాను. అక్కడ ఒక నిర్మానుష్యమైన ప్రదేశం ఉంది, అక్కడికి వెళ్ళి నేను లాగ్స్ చేయాలి. ఏమంటావు, వస్తావా నాతో? నువ్వు వినలేదా? రేపు నాకు ప్రెజెంటేషన్ ఉంది, క్లయింట్స్ వస్తున్నారు బయట నుంచి. నీ శాలరీ ఎంతుందో దానికి రెండింతలు ఇస్తాను నేను. ఏంటి ఈ ఫైల్స్, క్లయింట్స్, ఇవన్నీ? ఇంకొకరి కింద పనిచేశాకంటే నాతో పాటురా, నా పార్ట్నర్గా నీకు బోలెడ్ ఎంత డబ్బు వస్తుంది? సుశీల, తుషార్కి నేనేం సమాధానం చెప్తాను? అప్పుడప్పుడు ముందుకు వెళ్ళడానికి చిన్న చిన్న మోసాలు చేయాల్సిందే. పద, నేను ఎలాగూ ఒక హైటెక్ కెమెరా కొనబోతున్నాను, దాంతో వీడియో బాగా షూట్ అవుతుంది. అలాగైతే లెట్స్ గో. అప్పుడే అక్కడికి తుషార్ ఇంకా సుశీల వస్తారు. ఓయ్, మాటలు తక్కువ పని ఎక్కువ చేయండి. రేపు క్లయింట్స్ వస్తున్నారు తెలుసు కదా. యా అబౌట్ దాట్, వి డోంట్ గివ్ అ డామ్ అబౌట్ ద క్లయింట్స్ సుశీల. యప్, తుషార్ అండ్ సుశీల, వి క్విట్. పరాగ్ ఇంకా అదితి అక్కడి నుంచి జాబ్ మానేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత పరాగ్ అదితితో, పద, కెమెరా తీసుకోవడానికి వెళ్దాం. వాళ్ళు కెమెరా తీసుకోవడానికి వెళ్ళినప్పుడు పరాగ్కి ఒక యాంటిక్ షాప్ బయట ఒక పాత కెమెరా కనిపిస్తుంది. అదితి, పద, ఈ షాప్లోకి వెళ్దాం, ఇక్కడ ఒక మంచి కెమెరా కనిపిస్తుంది. కానీ ఇది కెమెరా దుకాణంలో అనిపించడం లేదే. నువ్వు పద చెప్తాను. పరాగ్ షాప్కి వెళ్ళి ఆ కెమెరాని కొంటాడు. బయటికొచ్చాక, ఇది చాలా పాత కెమెరాలా ఉంది. ఫుట్నాపూర్ గోస్ట్ ప్లేస్కి వెళ్ళి మనం వ్లాగ్ని షూట్ చేసుకుందాం. నువ్వు రెడీ కదా? హా, నేను రెడీ. అప్పుడే అదితి ఫోన్ రింగ్ అవుతుంది. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను, నాకు అర్జెంట్ కాల్ వస్తోంది, ఇప్పుడే వస్తాను. సరే, నువ్వు తిన్నగా మా ఇంటికొచ్చు కళ్ళు. పరాగ్ కెమెరాలో ఏదో విచిత్రం ఉంది. పరాగ్ ఇంకా అదితి ఇద్దరూ ఫుక్నాపూర్కి చేరుకుంటారు. పరాగ్ తన కెమెరాని చేతిలో పట్టుకుని నిర్మానుష్యమైన ప్రదేశంలో వ్లాగింగ్ మొదలు పెడతాడు. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేము ఫుట్నాపురంలో ఉన్న ఒక నిర్మానుష్య ప్రదేశానికి వచ్చాము. గెస్ వాట్,
నేను ఇవాళ ఒంటరిగా రాలేదు. నాతో పాటు నా మంచి ఫ్రెండ్ అదితి కూడా వచ్చింది. హాయ్ గాయ్స్. ఇవాళ నుంచి తను కూడా నాతో పాటు వ్లాగింగ్ లో ఉంటుంది. ఇవాళ చూద్దాం ఫుట్నాపూర్ భయంకరమైన కథలు నిజానికి ఎంత నిజమైనవో. వాళ్ళు వ్లాగ్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఎదురు నుంచి ఒక శబ్దం వినిపిస్తుంది. గాయ్స్, ఇప్పుడే నాకు ఎదురుగా ఏదో ఒక పెద్ద శబ్దం వినిపించింది. అవును, ఎదురుగా ఎటువంటి శబ్దం వచ్చిందంటే పరాగ్ నెవరో పిలుస్తున్నట్టు. పదండి గాయ్స్, వెళ్ళి చూద్దాం. పరాగ్ శబ్దం వచ్చిన వైపు వెళ్తాడు. వాళ్ళిద్దరూ ముందుకు వెళ్తూ ఉంటారు. అప్పుడే ఉన్నట్టుండి అదితి తన తల మీద వెనక నుంచి కర్రతో కొడుతుంది. తను కళ్ళు తెరిచేసరికి తనక్కడ కట్టిపడేసుంటాడు. ఎదురుగా తుషార్, అదితి, ఇంకా సుశీల ఉంటారు. నువ్వు వ్లాగ్ రికార్డ్ చేస్తున్నావు, మేమేమనుకున్నామంటే చిన్న ప్రాంక్ రికార్డ్ చేద్దామని. అదితి, ఎందుకు? నువ్వు కెమెరా కొన్నప్పుడు దాని తర్వాత నాకు తుషార్ నుండి కాల్ వచ్చింది. నేనే కాల్ చేశాను తనకి. తన శాలరీ 3 రెట్లు రెట్టింపు చేస్తానని చెప్పాను. తను ఒప్పుకుంది, మా ప్లాన్లో చేతులు కలిపింది. పరాగ్ కెమెరా అక్కడే పడిపోయి ఉంటుంది. అందులో అన్ని రికార్డ్ అవుతూ ఉంటాయి. వాళ్ళు పరాగ్ మీద కిరోసిన్ పోస్తారు. లేదు, నన్ను చంపొద్దు. నేను మీకు అసలు ఏమన్యాయం చేశానని? బ్లాగర్ కావాలనుకున్నావు కదా, మాకంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలా? ఎప్పుడూ డబ్బు సంపాదించు తుషార్, నిప్పంటించు. నువ్వు అదితి, ఏసారి మా టీం వదిలేసి ఎప్పుడైనా వెళ్లావో నీకు కూడా ఇదే పరిస్థితి వస్తుంది. వాళ్ళు పరాగ్ ని ప్రాణాలతో కాల్చేస్తారు. అక్కడి నుండి నవ్వుకుంటూ వెళ్లిపోతారు. తన పాత కెమెరా అంతా క్యాప్చర్ చేస్తుంది. ఆ కెమెరా శపించబడింది. కెమెరా ఉన్నట్టుండి గాల్లోకెగురుతుంది. దాని ఫ్లాష్ లైట్ పరాగ్ బాడీ మీద పడుతుంది. పరాగ్ తన కళ్ళు తెరుస్తాడు. పుట్టక నుంచి నేను ఒంటరిగా ఉన్నాను. స్నేహితుల్ని నా కుటుంబం అనుకున్నాను. వాళ్ళు ప్రతి మాట విన్నాను. వాళ్లతో కలిసి ఉండాలనుకున్నాను. కానీ వాళ్ళు నేను ఎంతో బాధతో చెబుతున్నాను. ఎప్పుడు అనుకోకండి, స్నేహితులు మీరు జీవితంలో ముందుకు సాగడానికి సహాయంగా ఉంటారు అని. నేను వస్తున్నాను నా బాధను తిరిగి ఇవ్వడానికి. పరాగ్ తుషార్ని చంపేస్తాడు. ఇక సుశీల తన గదిలో ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది. అప్పుడే తనకి అదితి దగ్గర నుండి కాల్ వస్తుంది. ఆ చెప్పు, ఇంత రాత్రి వేళెందుకు కాల్ చేశావ్? నాకు తుషార్ ఇంటి నుంచి కాల్ వచ్చింది. తనింకా ఇంటికి చేరుకోలేదట. నాకు చాలా భయంగా ఉంది. పరాగ్ని మనం చంపినప్పటినుంచి. ఏయ్, ఇవన్నీ ఫోన్లో మాట్లాడొద్దు. నేను నీకు ముందే చెప్పాను కదా, ఇక పడుకో. వెళ్లాల్సిన వాడు వెళ్ళిపోయాడు. మనమేదైతే చేశామో అది తప్పు, కానీ ప్రశాంతంగా ఉంది కదా. ఇక ఫోన్ పెట్టేసి పడుకోనివ్వు. సుశీల ఫోన్ పెట్టేస్తుంది. వెనక పరాగ్ కెమెరాని స్టాండ్ మీద పెట్టి అక్కడే కూర్చునుంటాడు. పరాగ్ సుశీలతో ఇలా అంటాడు. ప్రశాంతత నీకు తప్పకుండా వస్తుంది. నన్ను చంపేసొచ్చావు కదా. పరాగ్, నువ్వా? నువ్విక్కడ? నువ్వు ఆశ్చర్యపోవడం చాలా బాగుంది. బ్లాగ్లో రియల్ ఎమోషన్ కనిపిస్తుంది. నేను నిన్ను కేవలం ఒకటే ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నువ్వు నన్ను చంపాలనుకోవడానికి అసలు కారణం ఏమిటి? లేదు పరాగ్, నన్ను క్షమించు. నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది. మొత్తం ప్లాన్ అంతా తుషార్ది. తనే నాకు చెప్పాడు అందరం కలిసి చంపాలి అని. అబద్ధం, పూర్తిగా అబద్ధం. నా వ్లాగ్లో తుషార్ స్పష్టంగా నీ గురించి చెప్పాడు. నేను మళ్ళీ ఒకసారి అడుగుతాను. లేదంటే నీతో పాటు నీ కుటుంబం మొత్తం కూడా అంతమైపోతుంది. లేదు, నేను చెప్పేస్తాను. నువ్వు ఆఫీస్లో ఉన్నప్పుడు నీ ఫోన్కి ఒక నోటిఫికేషన్ వచ్చింది. అది నేను క్లిక్ చేసినప్పుడు అందులో నీ బ్లాగ్స్ ద్వారా వచ్చిన ఎర్నింగ్స్ కనిపించాయి. అది చూసి నాకు కుళ్ళు మొదలైంది. నేను నీ కాన్ఫిడెన్స్ చూసి కూడా చాలా కుళ్ళుకునేదాన్ని. అందుకనే నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేనేదైతే చేశానో అది చేసేశాను. ప్లీజ్ పరాగ్, నన్ను క్షమించు. ప్లీజ్, నువ్వేం చెప్తే అది నేను చేస్తాను. హాయ్, ఈ లాగ్ పేరు నేను కన్ఫెషన్ అని పెడతాను. రా, నా కెమెరా ముందుకొచ్చి నిలబడు. సుశీల భయపడిపోయి ఉంటుంది. తను కెమెరా ముందుకొచ్చి నిలబడుతుంది. ఇక పరాగ్ తన వెనక్కి వెళ్తాడు. తనతో ఇలా అంటాడు. సుశీల, స్మైల్ చెయ్యి. పరాగ్ తన తలను వెనక నుంచి పట్టుకొని పేల్చేస్తాడు. సుశీల అక్కడే చనిపోతుంది. ఆ తర్వాత పరాగ్ తన 3వ వ్లాగ్ని షూట్ చేయడానికి బయలుదేరతాడు. అదితి తన డెస్క్ దగ్గర కూర్చుని ఉంటుంది. తన చేతిలో పరాగ్ ఫోటో ఉంటుంది.
కళ్ళల్లో కన్నీళ్లు ఉంటాయి. తన వెనక పరాగ్ ఉంటాడు. ఇప్పుడు ఏంటి ప్రయోజనం ఏంటి అదితి? దేని గురించి నువ్వు కన్నీరు కారుస్తున్నావు అదితి? పరాగ్, నువ్వు నువ్వు బ్రతికే ఉన్నావా? నన్ను క్షమించు. నా వల్ల తప్పు జరిగింది. నేను భయపడిపోయాను. తుషార్ ఇంకా సుశీల నన్ను కూడా చంపుతానని బెదిరించారు. నన్ను క్షమించు. నేను నిన్ను ఎలా క్షమించగలను? నిన్ను మాత్రమే కదా నేను పూర్తిగా నమ్మాను. నీ నుండి నేను ఏమీ తీసుకోకుండా నిన్ను పార్ట్నర్ చేసుకున్నాను. కానీ కొంత డబ్బు కోసం నువ్వు నన్ను మోసం చేసావు. లేదు పరాగ్, నన్ను వాళ్ళు బెదిరించారు. లేదంటే నేను ఎప్పుడూ అలా చేసేదాన్నే కాదు. అబద్ధం. నిజం చెప్పు అదితి, నిజం చెప్పు. లేదంటే నేను నిన్ను చంపేస్తాను. నేను ఒప్పుకుంటున్నాను పరాగ్. మూడు రెట్ల డబ్బని వినగానే నేను కాస్త స్వార్థానికి గురయ్యాను. కానీ నేను అలా చెయ్యాలని అనుకోలేదు. నేను నిన్ను ప్రేమించాను అదితి. సరే వదిలే. పరాగ్ అదితి తనను కూడా పేల్చేస్తాడు. అది తన ఆఖరి వ్లాగ్. మిత్రులారా, ఇది నా ఆఖరి వ్లాగ్. యాజ్ యూ కెన్ సీ, నేను చనిపోయాను. ఇక నేను వెళ్లాల్సిన టైం వచ్చింది. నేను నా పగను తీర్చుకున్నాను. నేను ఇంకాస్త బ్రతికితే బాగుండేది. నేను ఈ ప్రపంచం గురించి ఇంకాస్త తెలుసుకుని ఉంటే బాగుండేది. దురదృష్టం, దురదృష్టం. పరాగ్ మాయమైపోతాడు. కొన్ని రోజుల తర్వాత ఆ కెమెరా మళ్లీ యాంటిక్ షాప్ లో అమ్మటానికి రెడీగా ఉంటుంది.